బలభద్రాసుభద్రాభ్యాం సహితం నీలమాధవం పురుషోత్తమక్షేత్రస్థం జగన్నాథమహం భజే జగన్నాథమహం భజే. బలభద్రాసుభద్రాసహిత శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అన్నీ కూడా భగవచ్చక్తి కేంద్రములైనప్పటికీ కూడా ఆ శక్తి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా ప్రసరింపబడుతుంది. నారాయణుని దివ్యక్షేత్రాల్లో గొప్ప మహిమాన్వితమైనదిగా అద్భుతంగా కీర్తించబడుతున్నది పురుషోత్తమ క్షేత్రం. దీన్ని పురి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి జగన్నాథస్వామి, ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే, అన్నీ విశిష్టతలే. చూస్తూ ఉంటే ఇలాంటి ఆలయం కానీ, ఇక్కడ జరిగే ఉత్సవాలు కానీ ఇంకెక్కడ ఉండవు అనిపిస్తుంది. ఇలాంటి పురుషోత్తమ క్షేత్రంలో జరిగే ఉత్సవాలలో ప్రపంచ ప్రసిద్ధమైనది రథయాత్ర. జగన్నాథ రథయాత్ర అనే నామం కూడా చాలా ప్రసిద్ధి. అందుకే గొప్ప విప్లవ కవి శ్రీశ్రీ గారు కూడా జగన్నాథ రథ చక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటూ తాను చెప్పదలుచుకున్న సిద్ధాంతానికి ఈ జగన్నాథ రథ చక్రాలని ఒక సంకేతంగా కూడా వాడారు. అంటే మొత్తాన్ని జగన్నాథ రథయాత్ర అంత ప్రసిద్ధి. ఏమిటా విశిష్టత, ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అంటే, ఈ ప్రత్యేకతలన్నీ స్కాంద పురాణంలోనూ మరికొన్ని పురాణాలు కూడా వివరించబడుతున్నాయి. స్కాంద పురాణంలో పురుషోత్తమ క్షేత్ర ఖండము అంటూ అనేక అధ్యాయాల గ్రంథమే ఉంది. ఇది కాకుండా పురుషోత్తమ క్షేత్ర చరిత్ర కూడా చాలా విస్తారమైనటువంటిది. ఇక్కడ వాడబడుతున్నటువంటి ఆగమాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. సాధారణంగా అన్ని ఆలయాల్లో కనబడే ఆగమాలు కాకుండా ఈ ఆలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి కొన్ని విశిష్ట ఆగమాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఇక్కడ ఆరాధనలు పద్ధతులు జరుపుబడుతుంటాయి. సామాన్య యాత్రికులు చూసి వచ్చేస్తారు, కానీ ఇక్కడ జరుగుతున్న ప్రక్రియలు చూస్తే ఎంత ఆశ్చర్యకరమైన అంశములు గోచరిస్తుంటాయి. దీని ఆవిర్భావం వెనక్కి కూడా ఒక కథ ఉన్నది. సాధారణంగా జగన్నాథ బలభద్ర సుభద్రలు అంటే కృష్ణుడు బలరాముడు సుభద్ర అని భావన చేస్తారు. ఈ భావన సమంజసమే. కానీ ఈ క్షేత్రం మాత్రం కృష్ణావతారం కంటే ఎంతో ముందుగానే ఉన్నది అని పురాణములు చెప్తున్నాయి. ప్రళయకాలాల్లో కూడా నశించని క్షేత్రంగా దీన్ని వర్ణిస్తారు. సాధారణంగా మనం భాగవతాది గ్రంథాల్లో వింటున్న కథ, సృష్టి ఏర్పడకముందు ఏకార్ణవంగా ప్రళయజలం ఉన్నప్పుడు వటపత్రం మీద కృష్ణుడు కనబడ్డాడు అంటారు. పత్రం ఉంటే వృక్షం ఉండాలి కదా, వటపత్రంపై కృష్ణుడు కనబడ్డాడంటే వటవృక్షం ఎక్కడున్నది? ఆ సముద్ర జలాల్లో వృక్షం కనబడలేదు, పత్రం మీద కృష్ణుడు కనబడదలుచుకున్నాడు కనుక కనబడ్డాడు. అదొక లీల. ఆ వృక్షం ఎక్కడున్నది అంటే, తర్వాత ఈ సముద్ర జలమంతా వెళ్ళిపోయిన తర్వాత వృక్షం ఉన్న భూభాగం బయటపడింది. ఆ చోటే పురుషోత్తమ క్షేత్రం. అందుకే అక్కడ అక్షయమైన వటవృక్షం ఒకటి ఉన్నది. ఆ దివ్య సముద్ర తీరంలోనే భగవానుడు నీలమాధవ అనే పేరుతో అక్కడ నీలాచలంపై ఉన్నాడు. అటువంటి ఆ నీలమాధవ క్షేత్రం ఇది. అది గుప్తమైన క్షేత్రంగానే ఉన్నది. అప్పుడు ఈ భవ్యమైన జగన్నాథాది రూపము లేవు. అప్పుడు నారాయణుడు నీలమాధవ రూపంతో ఉన్నాడు. ప్రయాగలో వేణిమాధవుడు, మరొక చోట కుంతిమాధవుడు అంటాం, ఇక్కడ నీలమాధవుడు, కాశీలో బిందుమాధవుడు అంటే మాధవ క్షేత్రాలు చెప్తారు. తదనంతర కాలంలో ఒక దివ్యమైనటువంటి రాజు ఇంద్రజుమ్నుడు అనేవాడు ఉండేవాడు. ఆయన మహావిష్ణు భక్తుడు. ఆయనకు విష్ణువు తపస్సమాధిలో ఒకనొక భూమికుల దర్శనమిచ్చాడు. ఎలాగో అంటే బలరామ సుభద్ర సహిత నారాయణ స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఇక్కడ సుభద్ర కృష్ణుని సోదరి, బలరాముడు సోదరుడు అని కథలో చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ బలరాముడు సంకృష్ణ తేజస్సు, సుభద్ర శక్తి అంశ. ఆ శక్తి అంశతో కూడిన నారాయణుడు గోచరించాడు. ఈ స్వరూపం ఆశ్చర్యకరమైన దర్శనం. ఎందుకంటే మనం ఊహించి ధ్యానించిన దర్శనం కాదు, భగవంతుడు తనంత తాను ఇచ్చిన దర్శనం ఇది. ఇలాంటి మూర్తితో ఎక్కడైనా క్షేత్రం ఉందా అని ఆలోచిస్తే నారాయణుడు ఒక ప్రేరేపణ ఇచ్చి ఒక విష్ణు యాగాన్ని చెయ్యమని నిర్దేశించాడు. ఆ విష్ణు యాగంతో ఈ మూర్తులను ఆవిష్కరించవచ్చని తెలియజేశాడు. దాన్ని అనుసరించి ఇంద్రజుమ్నుడు నారదుడు చెప్పిన మాటను ప్రకారంగా ఈ సముద్ర తీరానికి చేరి ఇక్కడ తపస్సును ఆచరించాడు, యజ్ఞాన్ని ఆచరించాడు, నారాయణ సంబంధమైన యజ్ఞాన్ని. ఆ యజ్ఞం పూర్ణాహుతి పొందిన సందర్భంలో సముద్రం నుంచి ఒక పెద్ద కర్ర దుంగ కొట్టుకువచ్చింది. అప్పుడు అంతర్వాణిగా ఆకాశవాణిగా నారాయణుడికి ఇచ్చిన సూచన ప్రకారంగా ఒక శిల్పి వస్తాడు, ఆయన ఆకృతులు చెక్కుతాడు అని తెలియజేశారు. అలాగే నారాయణుడు చెప్పిన ప్రకారంగా బ్రహ్మదేవుని ఆనతితో విశ్వకర్మయ్య అక్కడికి వచ్చి ఈ మూర్తిని శిల్పించాడని పురాణం చెప్తున్నది. అయితే ఈ మూర్తిని శిల్పిస్తుంటే మధ్యలో తలుపు తెరిచేయడంతో సగం వరకే మూర్తులు వచ్చాయని లౌకికంగా కథలు ఉన్నాయి, కానీ పురాణాల్లో కథలు లేవు. ఆ మూర్తులు చెక్కిన తీరే ఇది.
కనుక మూర్తులను ఆ విధంగానే శిల్పించారు. ఇదొక శోభ, ఇదొక సౌందర్యం, ఇదొక తత్వం. ఇది ప్రధానంగా ముఖ ప్రధాన దేవతలను తెలుసుకోవాలి. అంటే వదనమే వీటిలో కనిపిస్తుంది, మిగిలినవి లేవని కావు. వదనమే ఇందులో కనబడడానికి కారణం ఏంటంటే జ్ఞానేంద్రియ స్థానం వదనం ఒకటి, భగవంతుడు మనపై ప్రసరించేటువంటి కరుణ వ్యక్తీకరణ స్థానములు వదనములు. ఎవరినైనా మనం పలకరించేటప్పుడు, చూసేటప్పుడు, నవ్వేటప్పుడు వదనం నుంచే చూస్తాం కనుక నారాయణుడు వదన స్వరూపంగా ఇందులో కనబడుతున్నాడు. పైగా ఒకే చెక్కతో నాలుగు ఆకృతులు చెక్కారు, ఒకటి బలభద్రుడు, ఇంకోటి సుభద్ర, మరొకటి జగన్నాథస్వామి. ఇందులో జగన్నాథుడు పరిపూర్ణమైన వాసుదేవ బ్రహ్మము, శంకర్షణుడు అంశరూపుడైనటువంటి అనంత తేజస్సు, అదేవిధంగా శక్తి సుభద్ర అని చెప్పబడుతున్నది. ఇక ఇంకొకటి స్తంభాకృతిలో ఉంటుంది, మధ్యలో చక్రాకృతి ఉంటుంది, అది సుదర్శన దేవుడు. ఈ విధంగా నాలుగు రూపముల్ని అక్కడ మలచడం జరిగినది. ఇది యజ్ఞవేదిక యందు ఈ శిల్పములు చిత్రీకరించిన తర్వాత వాటి వర్ణములతో కూడా చక్కగా అలంకరించి అటుపై భగవంతుని యొక్క ఆజ్ఞతో బ్రహ్మదేవుడు స్వయంగా ఒక దివ్యమైన ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడి చేత నిర్మింపజేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు యజ్ఞవేదిక నుంచి అక్కడికి తరలించి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఆ చేసినప్పుడు కూడా నృసింహ మంత్రం, అదేవిధంగా పురుష సూక్త మంత్రములతో ఇక్కడ జగన్నాథస్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని కూడా శ్రీ సూక్తాది మంత్రములతో ప్రతిష్ఠ చేశారు. సుదర్శనుడికి ఆయన మంత్రం ఆయనకున్నది. అయితే ఈ నాలుగు ఒకే నారాయణ స్వరూపుని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఒకే నారాయణ తేజస్సు ఇక్కడ నాలుగు రూపాలతో ఉన్నది అని చెప్పడం ఒకటి. అదేవిధంగా నారాయణుడు వేదస్వరూపుడు కనుక వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అంటున్నాం. ఆ వేదస్వరూపుడు, వేదము నాలుగు రూపాలతో ఉంటుంది కనుకని ఈ నాలుగు నాలుగు వేదస్వరూపాలుగున్న నారాయణుడు అని చెప్పబడుతుంది. ఇందులో ఋగ్వేదము బలభద్రస్వామి, యజుర్వేదము సుభద్రాదేవి, సామవేదము జగన్నాథస్వామి, ఇక అధర్వ వేదము సుదర్శన దేవుడు. ఈ ఆ వేద లక్షణాలు కూడా ఈ మూర్తుల్లో కనబడుతుంటాయి. నారాయణ నీలమేఘశ్యాముడు గనక జగన్నాథస్వామి నల్లని కాంతులతో నీలకాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక బలరాముడు సహజంగా సంకర్షణుడు ఆదిశేషుడు తెల్లని వాడు గనక తెల్లని కాంతులతో ఉంటాడు. అలాగే పసుపు కాంతులతో మంగళకరంగా సుభద్రాదేవి భాషిస్తూ ఉంటుంది. ఇవి ప్రధానంగా నాలుగు. ఇవి అక్కడ వేదికపై ప్రతిష్ట చేశారు. అందుకే ఈ ఆలయంలో దారు విగ్రహాలు ఉంటాయి. దారువులు అంటే చెక్కతో చేసినవి అని అర్థం. అయితే అప్పటి దారువులే ఇప్పటి వరకు ఉన్నాయని చెప్పడానికి లేదు. దీనికంటూ ప్రత్యేకమైన ఆగమాన్ని బ్రహ్మదేవుడు నారాయణుని యొక్క శక్తి చేత ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ప్రతి 12 ఏళ్లకోసారి అంటే అధిక ఆషాఢమాసం వచ్చినటువంటి సంవత్సరంలో ఇక్కడ విగ్రహ పరివర్తన జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకమైన యాత్ర చేస్తారు. దానికి గాను కొన్ని వేప వృక్షాలని ఈ విగ్రహానికి అనుగుణంగా ఎంచుకుంటారు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఇప్పటికీ పూరి యందు శాస్త్రములు నిర్దేశిస్తాయి. దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి బహుకాలం నుంచి అర్చన చేస్తున్నటువంటి అర్చకుడికి వాళ్ళు ఒక దేవి దగ్గరికి వెళ్ళి యాత్ర చేస్తారు. ఆ రాత్రి సమయంలో ఆ దేవి సూచిస్తుంది ఏ ఏ వృక్షాలని ఏ ఏ శిల్పాలుగా వాడాలని. దాని ప్రకారంగా అరణ్యాల్లోకి వెళ్ళి ఆ సూచనల ప్రకారంగా వెళతారు. వెళ్ళినప్పుడు ఎలాంటి చిహ్నాలుంటే జగన్నాథ విగ్రహానికి, ఎలాంటి చిహ్నాలుంటే బలభద్రునికి, ఎలాంటి గుర్తులుంటే సుభద్రాదేవికి చెప్పబడుతుంది. అప్పుడైతే ఒక్క దుంగతో చేశారు కానీ ఇప్పుడు వాటికంటూ వృక్షములు నిర్దేశింపబడతాయి. ఆ నిర్దేశించిన చోట ఆ వృక్షాలకి ఎలా ఉండాలో కూడా వర్ణించారు. దాని ప్రకారం పాములు చుట్టుకుని ఉండాలి అక్కడ, ఇవన్నీ చెప్తారు. వాటిని అక్కడి నుంచి తరలించి ఆ తర్వాత రాజుని పిలిపించి బంగారు గొడ్డలతో కొట్టిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి మిగిలిన తర్వాత గొడ్డళ్ళతో కొట్టి వాటిని తీసుకుని ఒక ప్రత్యేక రథాల మీద వాటిని ఊరేగిస్తూ మేళతాళాలతో తీసుకువస్తారు. ఒక కోష్టంలో పెట్టి శిల్పం చేస్తారు. అవి శిల్పం చేసిన తర్వాత అంతవరకు పూజింపబడుతున్న వాటి నుంచి ఒక దివ్యమైన ఒకనొక ఏదో శక్తిని, ఆ శక్తి అనేది ఎవరికి తెలియదు, ఎందుకు కళ్ళు మూసుకుని తీస్తారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైన అర్చకులు. అది తీసి నూతన విగ్రహముల యందు వాటిని పెడతారు. అప్పుడు ఆ శక్తి వీటికి సంక్రమిస్తుంది. అయితే కొంతమంది చెప్పడం ఒక శక్తివంతమైన సాలగ్రామములవి అని కూడా భావిస్తారు. ఈ భావన కూడా యోగ్యంగానే ఉన్నది. ఈ విధంగా చేసి ఆ పాత వాటిని పాతి పెడతారు. ఆ పాతి పెట్టినందుకు గాను 10 రోజులు మైలు చేసేవాళ్ళు వేరే ఉంటారు. అందుకే ఇలాంటి ఆలయము, ఇలాంటి చరిత్ర ఎక్కడా కనబడదు. ఈ దారు రూపంలో భగవంతుడు ఉంటాడు కనుక దారు బ్రహ్మము అని కొలుచుకుంటారు ఆయన. మరొక విశేషము, ప్రతి ఏడాది రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర జరుగుతున్నప్పుడు వీటికి ఎప్పటికప్పుడు రథాలు తయారు చేస్తారు. సాధారణంగా మిగతా ఆలయాల్లో చేసిన రథాన్ని మళ్ళీ రథోత్సవ సమయంలో చక్కగా సింగారించి మరమ్మత్తునుంటే చేస్తారు.
వెండి రథాలని స్వర్ణ రథాలని అలాగే చెక్క రథాలు ఇత్యాదులు ఉంటాయి. రాతి రథాలు కూడా కొన్ని చోట్ల ఉండవచ్చు గాక. కానీ ఇక్కడ ఏమిటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది రథాలు చేస్తారు ఇక్కడ. దానికంటూ ఒక సుముహూర్తం పెట్టి ఆ విద్యలో నేర్పరులైన పరంపరాగతమైన శిల్పులు ఉంటారు, వారు వచ్చి చెక్కలతో ఈ రథాన్ని చేస్తారు ఇక్కడ. ఈ రథాలు కూడా మూడు రథాలు చేస్తారు. ఒక రథంలో జగన్నాథుడు సుదర్శనదేవుడు ఉంటారు, మిగిలిన రథాలు బలభద్రునికి ఒకటి, సుభద్రాదేవికి ఒకటి. అవి ఎక్కువ ఎత్తులో ఉంటుంది జగన్నాథ రథం, అంతకంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది బలభద్రునిది, అంతకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది సుభద్రాదేవిది. అంటే అక్కడ అన్న చెల్లి ఇత్యాది భావాలతోనేమో ఈ విధంగా చెప్పబడుతుంది. జగన్నాథుడు పరిపూర్ణమైన వాసుదేవతత్వం కనుక ఆయనకు అటువంటి ప్రథమ స్థానం ఉంటుంది. వాటికి వస్త్రాలు పతాకాలు రకరకాల వర్ణాలు అలంకారం చేస్తారు. అయితే ఇది కేవలం చెక్కలతో చేసిన రథం మాత్రమే కాకుండా ఇక్కడ పార్శ్వదేవతలు, పరివార దేవతలు, అంగదేవతలు ఇత్యాదులు ఉంటారు. వాళ్ళందరినీ మంత్రసహితంగా ఆవాహన చేస్తారండి. కేవలం అలంకారంగా చేసే రథం మాత్రమే కాకుండా ఒక దివ్యమైన రథంగా తయారవుతుంది ఇక్కడ. అప్పుడు జ్యేష్ఠ పూర్ణిమ నాడు జగన్నాథ స్వామికి అభిషేకం చేసి ఒక కోష్టంలో పెట్టి ఉంచుతారు. ఇంకా దర్శనాలు అప్పుడు ఉండవు. వాటికి ప్రతీకలుగా కొన్ని దర్శనాలు గర్భాలయంలో జరిపినా అసలు విగ్రహాలు మాత్రం దాచిపెడతారు. ఆషాఢ శుద్ధ విదేయికి వాటిని అలంకరించి రథాలపైకి తీసుకొస్తారు. మూల విరాట్టులే కదిలి వచ్చే రథమెక్కి ఊరేగే ఆలయం ఇదొక్కటే. మిగిలిన చోట ఉత్సవ విగ్రహాలని వాటిని ఊరేగిస్తారు, కానీ ఇక్కడ మూల విరాట్టులే కదిలి వస్తాయి. అదొక విశేషం. పైగా అక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది. ప్రధాన మందిరం నుంచి బొడదొండో అని చెప్పబడుతున్న ప్రధాన రాచమార్గం ద్వారా యాత్ర జరుగుతుంది. అనేక లక్షలాది మంది ఇందులో పాల్గొంటారు. వేద విద్యను చెప్పేవాళ్ళు కొందరైతే, భజన చేసేవాళ్ళు కొంతమంది, నృత్యాలు చేసేవాళ్ళు కొంతమంది, అనేక కళలు ప్రదర్శిస్తూ స్వామిని దివ్యమైనటువంటి మంత్రములతో, స్తుతులతో, కీర్తనలతో, భజనలతో యాత్ర చేస్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే గుండిచా మందిరం అనే దానికి తీసుకెళ్తారు. గుండిచా మందిరం అంటే ఎక్కడ ఇంద్రజుమ్నుడు యజ్ఞం చేసి విగ్రహాలను తయారు చేశారో అది గుండిచా మందిరం. అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి సుమారు 10 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ అనేక మంది యాత్రికులు వచ్చి దర్శనం చేసుకుంటారు. తిరిగి మారు రథయాత్ర అనే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. అప్పుడు స్వామి తిరిగి తనదైనటువంటి నిజమందిరానికి చేరుకుంటారు. ఈ రథయాత్రలో అనేక విశేషాలు ఉంటాయి. స్వామి దివ్య అవతారములతో దర్శనమిస్తారు గుండిచా మందిరంలో. అంతేకాదు సర్వజనులకు సులభంగా దర్శనమివ్వడానికి అది రథయాత్ర జరుగుతుంది. అందుకే ఊరికి భగవతత్వం ఎరిగింపే, ఊరెరిగింపు ఊరేగింపుగా జరుగుతుంది ఇక్కడ. అటువంటి దివ్యమైన రథయాత్ర చరిత్రలోనే గొప్పది, ప్రపంచంలోనే ఇలాంటి రథయాత్ర ఉండదు అన్నంత వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రం ప్రళయకాలంలో కూడా నశించనిది కనుక దీని ప్రళయజిత్ క్షేత్రం అని అంటారు. ఈ రథాల్లో ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. జగన్నాథస్వామి రథానికి నందిఘోష అని పేరు, బలభద్రస్వామి రథానికి తాళధ్వజ అని పేరు, సుభద్రాదేవి రథానికి దర్పదళన అని పేరు. అలాగే వీటి సారథులు కూడా జగన్నాథస్వామి రథానికి దారుకుడు ఉంటాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రథము దాని ప్రత్యేకత. చిత్రం ఏంటంటే సుభద్రాదేవి రథానికి అర్జునుడు సారథిగా ఉంటారు ఇక్కడ. ఇది ఒక విశేషమైన అంశం. అయితే వీటిని తీసుకువచ్చి ఆ ఆలయానికి వెళుతున్నప్పుడు అనేక దివ్యశక్తులు మంత్రముల ద్వారా, దేవతల ద్వారా లోకానికి ప్రసరిస్తాయి. పైగా తిరిగి వచ్చేటప్పుడు స్వామికి సువర్ణాభరణాలు అలంకరిస్తారండి. దీని సునాభేషం అంటారు ఒరియాలో, అంటే స్వర్ణవేషము అని సంస్కృతంలో. ఆ బంగారు ఆభరణాలు చూస్తే ఆలయానికి ఎంత సంపద ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇక్కడ అంత సంపన్నమైనటువంటిది, పైగా గొప్ప సంస్కృతి కలిగిన ఆలయం కూడా ఇది. అది ఉత్కళ సంస్కృతి అంతా కూడా జగన్నాథస్వామి చేత ప్రభావితమై ఉన్నది. అనేక దివ్యగాథలు దీని చుట్టూ అల్లుకున్నాయి. ఇది జగన్నాథ క్షేత్రం. సర్వం శ్రీ జగన్నాథం అనే మాట ఉన్నది. అప్పుడు పూర్వతరం వాళ్ళు ఈ మాట అనేవారు. సర్వం శ్రీ జగన్నాథం అంటే అంతా పవిత్రము అనేటువంటి భావం అనమాట. అంటే జగన్నాథస్వామి స్మరణే మనకు పవిత్రతనిస్తున్నది. జగన్నాథస్వామి నయనపథగామి భవతమైన ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకములు ఉన్నాయి. మహాంబోధే స్థీరే కనకరుచరే నీలశిఖరే వసన్ ప్రాసాదంత సహజ బలభద్రేణ బలిన సుభద్రా మధ్యస్థ సకల సుఖ సకల సుర సేవావసరతో జగన్నాథస్వామి నయనపథగామి భవతమే అని ప్రసిద్ధి చెందిన స్వామి స్తుతి కూడా ఉన్నది. అంటే కళ్ళ ముందు జగన్నాథస్వామి కనబడాలి అని. అయితే ఇక్కడ తీర్థములు చాలా ఉన్నాయి. ఇంద్రజుమ్న తీర్థము మొదలైనటువంటి సరస్సులు, కోనేరులు, దివ్య తీర్థములు చాలా ఉన్నాయి. మహాతీర్థం ఏదేంటంటే మహోదధి అనబడుతున్న సముద్రమే. ఈ సముద్రము తీర్థశక్తి కలిగినది. అన్ను సముద్ర తీరాలు లాంటిది కాదండి ఇక్కడ. అది నిత్యము పవిత్రమైనటువంటిది. ఇక్కడ చేసేటువంటి పితృకర్మలు కానీ, దేవకార్యాలు కానీ, దానములు కానీ అత్యధిక ఫలాలను ఇస్తాయని పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం
మనకు చెప్తున్నటువంటి గొప్ప అంశం. అయితే ఇంకా ఇక్కడ శివుడు లోకనాథుడు అనే పేరుతో ఉంటాడు. అమ్మవారు ఇక్కడ ప్రధానంగా అన్నప్రధాన దేవత. అందుకే జగన్నాథస్వామి యొక్క మందిరము, పురుషోత్తమ క్షేత్రము ప్రసాదానికి చాలా ప్రసిద్ధి. గంగ నీటికి, బృందావనం మట్టికి జగన్నాథస్వామి ప్రసాదానికి ప్రసిద్ధి అంటారు. అందుకే ఇక్కడ ఇచ్చే ప్రతి అన్నపు మెతుకు కూడా గోవిందన స్వరూపమే అని రామకృష్ణ పరమహంస కూడా చెప్పేవారు. జగన్నాథస్వామి ప్రసాదం యొక్క తయారీవే చాలా విశేషం. అవి కింద అగ్నిహోత్రం పెట్టి కడవల మీద కడవలు పెట్టి వండుతారు. అప్పుడు చాలా నియమాలు పాటిస్తారు. అక్కడ పాచకానికి అధ్యక్షురాలు ఎవరంటే సాక్షాత్ లక్ష్మీదేవే ఇక్కడ పాచకాధ్యక్షురాలు అంటారు. ఇక్కడ పాకశాలకి అధ్యక్షురాలు ఉంటుంది. వీటి యొక్క రుచులు కూడా చాలా చిత్రమైనవి. పైగా ప్రాచీన కాలం నుంచి ఏ పద్ధతుల్లో వండుతున్నారో అదే పద్ధతులు చేస్తారు, కానీ నూతనమైన పద్ధతులు లేవు. కానీ అద్భుతంగా సకాలానికి అనేక రకాల వంటలు సిద్ధమవుతాయి. ఇక్కడ వీటి నైవేద్యం పెట్టే వరకు అత్యంత నియమంగా ఉంటారు. నైవేద్యం పెట్టి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరి చేత్తో ఈ ప్రసాదం ఇచ్చినా పుచ్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ శౌచము ఇత్యాది నియమాలు లేవుట. ఎవరిచ్చినా పుచ్చుకోవచ్చు. ఎంత నైష్ఠికుడైనా శ్రోత్రియుడైనా ఇక్కడ ఎవరిచ్చిన ప్రసాదాన్ని అయినా పుచ్చుకోవచ్చు అని చెప్తారు. అంటు ముట్టు ఇలాంటి భేదాలు ఇక్కడ ఉండవు. ముఖ్యంగా ఈ క్షేత్రం దగ్గర వచ్చేటటువంటి ప్రసాదం అంత గొప్పది. అయితే ఇక్కడ వంట వరకే చెప్తున్నా, కానీ మిగిలినటువంటి రజస్వలాది నియమాలు ఉన్నవారు క్షేత్రాలకు వెళ్ళరాదు, అలాగూ వెళ్ళరు. కానీ వండి వచ్చిన తర్వాత ఏ వర్ణము వాడు ఇచ్చినప్పటికీ కూడా ఎవరైనా పుచ్చుకోవచ్చు. అలాంటి సర్వసమానత్వం కూడా ఇక్కడ కనబడుతుంటున్నది. ఈ ప్రసాదానికి ఎంత విశేషం ఉన్నది అంటే ఈ ప్రసాదం పుచ్చుకుని పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు కూడా సంతోషిస్తారని చెప్పారంటే అంత దివ్యమైనది. ఈ ప్రసాదంలో ఒక మెతుకు కూడా గొప్పది అని చెప్తారు. అంతేకాదు ఇది పతిత పావన క్షేత్రం అని కూడా ప్రసిద్ధి చెంది ఉన్నది. జగన్నాథస్వామికి పతిత పావనుడు అని పేరు ఉన్నది ఇక్కడ. అంటే పాపములు ఆచరించి దుర్గతులు పొందిన వారైనా సరే జగన్నాథుని ఆశ్రయించితే ధన్యులవుతారు, శుద్ధులవుతారు అని చెప్పబడుతున్నది. అనేక రకాల ఐతిహ్యాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. ఈ జగన్నాథస్వామి మందిరంతో నారాయణ యొక్క అపారమైన అద్భుత తత్వం ఇందులో ప్రకటింపబడుతున్నది. అనేక దివ్యక్షేత్రములు దీని చుట్టూ కూడా చెప్పబడుతున్నాయి. పైగా సమానత్వం అంటే సర్వదేవతా సమానత్వం కూడా గోచరిస్తుంది. కాశీక్షేత్రానికి, పూరిక్షేత్రానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అక్కడ విశ్వనాథుడు అన్నపూర్ణ అన్నాం, ఇక్కడ జగన్నాథుడు అన్నప్రదాయుని మహాలక్ష్మి. తత్వము కూడా ఒకటే. అక్కడ శివరూపంతో ఇక్కడ విష్ణు రూపంతో ఉన్నటువంటిది ఒకే ఈశ్వరతత్వము అని కూడా మనకు తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ఎప్పుడు భేదములు మొదలైనవి ఉండవు. ఈ క్షేత్రంలో ప్రత్యేకత. పైగా ధర్మ ప్రతిష్టాపన కోసం ఆదిశంకర భగవత్పాదుల వారు భారతదేశంలో పీఠస్థాపన చేస్తున్నప్పుడు ఇక్కడ తనదైన ఒక పీఠాన్ని పెట్టారు ఋగ్వేద స్వరూపంగా. అది గోవర్ధన పీఠము అని ప్రసిద్ధి చెంది నేటికి అప్పటి నుంచి వస్తున్న అఖండ పరంపర కొనసాగుతున్నది. అంతేకాదు ఎందరో మహానుభావుల యొక్క చరిత్రలు ఈ క్షేత్రంలో ముడిపడి ఉన్నాయి. పౌరాణికంగా ఇంద్రజమ్నాది మహాత్ముల చరిత్రలు మాత్రమే కాకుండా చారిత్రకంగా జగత్ ప్రసిద్ధి చెందిన యోగులు చాలామంది ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నారు. రాధాకృష్ణ భక్తి సిద్ధాంతం కూడా దీన్ని ఆధారం చేసుకుని విస్తరిల్లింది. అందుకే ఉత్కళ దేశంలో దీన్ని ఆధారం చేసుకుని రాధాకృష్ణ సంప్రదాయం. దీని ప్రభావం వంగదేశంలో కూడా ఉన్నది. వంగదేశంలో కాళీదేవి, ఉత్కళ దేశంలో జగన్నాథుడు, ఈ రెండు కూడా ఒకే తత్వంగా భావించేటువంటి భక్తులు ఉన్నారు. అందుకే వంగదేశానికి చెందినటువంటి కృష్ణ భక్త సంప్రదాయ ప్రవర్తకుడైన చైతన్య మహాప్రభు ఈ క్షేత్రంతో అనుబంధం కలిగినటువంటి వాడు. ఆయన మహాకృష్ణ భక్తుడు, ఒకనొక అవతారముగా దివ్యాంశగా భావించబడుతున్నటువంటి కృష్ణ భక్తి చైతన్య ప్రచారకుడు. వేదసమ్మతమైన కృష్ణ భక్తిని, భగవద్గీత భాగవతం మొదలైన వాటిలో ఉన్న విషయాల్ని కూడా లోకానికి అందించిన మహానుభావుడు. ఆయన నిజానికి బృందావనం వెళ్ళి కొంతకాలం ఉన్నప్పటికీ అక్కడ తన శిష్యుల్ని పెట్టి తిరిగి పురుక్షేత్రంలోనూ వచ్చి స్థిరపడిపోయాడు. ఎందుకంటే వారి అమ్మగారికి మాట ఇచ్చాడు, వంగదేశం నుంచి దూరంగా వెళ్ళని నీకు సమీపంలో ఉంటానని. అందుకే ఆయన ఆ బృందావనంలో ఏ కృష్ణుడు ఉన్నాడో ఆయనే ఈ పురుక్షేత్రంలో ఉన్నాడు అని భావించి ఇక్కడికి వచ్చి ఆయన స్థిరపడిపోయారు. చివరికి ఆయన కాయావరోహణం అనే పద్ధతిలో జగన్నాథస్వామి ఐక్యమైపోయాడు. అందుకే కృష్ణ భక్తులకి చాలా ముఖ్యమైన కేంద్రంగా ఉన్నది ఈ పురుషోత్తమ క్షేత్రాన్ని ఆధారం చేసుకుని వివిధ విధాలైన విష్ణు భక్తి సంప్రదాయాలు కూడా విలసిల్లాయి. అటు అద్వైత సంప్రదాయానికి, ఇటు ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి భక్తులు అందరూ కూడా ఈ క్షేత్రంతో సంబంధం ఉన్నటువంటి వారే. అలాంటి ఈ భవ్య క్షేత్రంలో రథయాత్ర కానీ, అదేవిధంగా వివిధమైన ఉత్సవాలు కానీ ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి, విశిష్టమైనటువంటివి.
ఇందులో ప్రసరించేటువంటి దివ్యశక్తి భారతదేశాన్ని, విశ్వాన్ని కూడా రక్షిస్తుంది అనేటువంటి భావన మాత్రమే కాదు, శాస్త్రం చెప్పిన సత్యం, ఎందరికో అనుభవం. అలాంటి జగన్నాథస్వామి అనుగ్రహాన్ని అర్థిస్తూ ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా బలభద్ర సుభద్ర సమేతుడైన జగన్నాథస్వామికి అనుగ్రహం భారతదేశానికి, సనాతన ధర్మానికి లభించాలని, విశ్వమంతా క్షేమంగా ఉండాలని, ఆ క్షేమానికి జగన్నాథ క్షేత్రమే కేంద్రమని భావిస్తూ కీర్తిస్తూ స్వస్తి.